ఇక వివరాల్లోకి వెళ్తే, జగనన్న సంక్షేమ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. దీనిలో భాగంగా జిల్లా వైకాపా పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ, సచివాలయ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందిస్తూ ఇంకా మెరుగైన సేవలను అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సచివాలయ కన్వీనర్లు గృహ సారథులను నియమించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బాలరాం, ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, డిప్యూటీ మేయర్ గుడిదేశ శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు నున్న స్వాతి శ్రీదేవి, కోఆప్షన్ సభ్యుల మునుల జాన్ గురునాథ్, హిస్టరీ అకాడమీ చైర్పర్సన్ మహమ్మద్ కైజర్, నగరపాలక సంస్థ విప్ పైడి భీమేశ్వరరావు, కార్పొరేటర్లు జిజ్జివరపు విజయ నిర్మల, తంగెళ్లరాము, శంకర చంద్రశేఖర్, ఇలియాస్ పాషా, పొలిమేర దాసు, ఎర్రంశెట్టి సుమన్, దేవరకొండ శ్రీనివాసరావు, నాయకులు అంబికారాజా, పొలిపిరెడ్డి నాగేశ్వరరావు, మజ్జి కాంతారావు, కిలాడి దుర్గారావు, దాసరి రమేష్, లంకపల్లి వెంకట గణేష్, చినప్పనూరి జగదీష్, అద్ద నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ కోఆర్డినేటర్ కొప్పుల ప్రభాకర్, వైఎన్వి శివరావు, ఎల్లపు మోజెస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం
Mari kita berdoa.